రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా ఆలయాలపై దాడులు చేసి మత కల్లోలాలు సృష్టిస్తున్నారని డీజీపీ త్రివిక్రమవర్మ అన్నారు. కాబట్టి ప్రార్థనా మందిరాలపై దాడులను నివారించే విధంగా బాధ్యత తీసుకోవాలంటూ పోలీసులకు సూచించారు. ఈ సమావేశంలో డీజీపీ త్రివిక్రమవర్మ మాట్లాడుతూ ప్రార్థనా మందిరాల పట్ల శాంతి భద్రతల పరిరక్షణకై గ్రామ బాధ్యత టీం ఆలయాలు తనిఖీ చేసేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి ప్రతిదీ నోట్ చేసుకోవాలంటూ సూచించారు. ముఖ్యంగా సీసీ కెమెరాలు అనేది తప్పనిసరిగా ఆలయాల్లో ఏర్పాటు చేసుకోవడం చాలా ఉత్తమమని సూచించారు. Colleague police officers, assistant commissioner endowments, MRO garu, MPDO garu, ikkada ee roju vichesinatuvanti mandal peace committee sabhyulu, atlane priyata mahila police lu andariki kuda hrudayapurvakanga namaskar telichestunnam. Sir ee roju tamaru ikkada raavadam maaku chaala santoshanga undi, endukante ఈ సబ్జెక్ట్ మీద మేమందరూ కూడా చాలా సమన్వయంతో అన్ని విభాగాలు మరియు పబ్లిక్ నుంచి కూడా సహకారంతో ముందుకు పోతా ఉన్నాము. ఈరోజు తమిళకుర రావడంతో మనకి మనోబలం పెరుగుతుంటుంది. అదేవిధంగా ఇంకొకసారి మనం పునరుల్లాసంతో ముందుకు పోతాము సార్. ఇప్పటి వరకు డిఎస్పీ గారు చాలా చక్కగా అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేశారు సార్. ఇంకా కొన్ని 1 or 2 పాయింట్స్ ఉంటాయి, అది మాత్రమే నేను చెప్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ విలేజ్ రెస్పాన్స్ టీమ్ అనే కాన్సెప్ట్ ఇది కొంచెం వేరేగా ఉంది సార్. విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్ అయితే గ్రామ రక్షక దళం అయితే మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తూ ఉన్నాము. కానీ ఈ విలేజ్ రెస్పాన్స్ టీమ్ అనే కాన్సెప్ట్ ఈ ప్రకాశం జిల్లాలోనే 2 మంత్స్ బ్యాక్ మా కలెక్టర్ గారు, మేము కలెక్టర్ గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు, మ్యునిసిపాలిటీ వెల్ఫేర్ వర్క్స్ బోర్డ్ చైర్మన్ అందరూ కూడా కలిసి ఒక విలేజ్ రెస్పాన్స్ టీమ్ అనే కాన్సెప్ట్ 2 మంత్స్ బ్యాక్ పెట్టాము సార్. అందులో ప్రతి విలేజ్ సంబంధించి ఎవరైతే పంచాయత్ సెక్రటరీ గారు, అట్లానే మహిళా పోలీస్, ప్లస్ ఆ ప్రార్థనా స్థలాల, ప్లస్ ఆ గ్రామ యొక్క విఆర్ఓ, వారిని ఒక రెస్పాన్స్ టీమ్గా ఏర్పాటు చేయడం జరిగింది సార్. దిస్ హ్యాపెన్ 2 మంత్స్ బ్యాక్. సో అప్పుడు మేము ఒక ఫార్మల్ స్ట్రక్చర్, దీని మీద కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు, అప్పటి నుంచి కూడా ఒక ఫార్మల్ స్ట్రక్చర్ తయారు చేయడం జరిగింది సార్. ఈ మధ్యకాలంలో దాన్ని మేము వరుస క్రమంలో యాక్టివేట్ చేస్తూ ముందుకు పోతూ ఉన్నాము. ఇప్పటివరకు కూడా సార్ మా జిల్లాలో 2020 గత సంవత్సరం చూస్తే వేదికను అలంకరించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, ఓఎస్డి జోడీశ్వరి గారు, అసిస్టెంట్ కమిషనర్ మండలం సంబంధించి మనక విలేజ్ రెస్పాన్స్ టీమ్స్, కమ్యూనల్ హార్మోనీ టీమ్స్ కమిటీస్ అండ్ విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్స్ ఈ యొక్క రెస్పాన్స్ చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇంత యాక్టివ్గా ఈ గ్రామస్తులు, ఈ మండలంలో అందరూ కూడా ఇంత చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. మన యొక్క రిలీజియస్ ప్లేసెస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనమందరం కూడా కలిసికట్టుగా రావడము మీ అందరి యొక్క ఇంట్రెస్ట్ చూస్తే చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా ఈ ఇష్యూ ఒకటి ఎందుకు మనకు ఇంత ప్రాముఖ్యత వచ్చింది అంటే, అందరు గమనిస్తూనే ఉన్నాం, పేపర్లో చూస్తూనే ఉన్నాం, కొన్ని స్వార్థాలతో అంతర్వేది టెంపుల్లో రథాన్ని, విజయనగరం జిల్లాలో రామతీర్థంలో శ్రీరాముని మూర్తిని ఈ విధంగా డెలిబరేట్గా ప్రత్యేకమైన కారణంతో వాళ్ళ యొక్క సెల్ఫిషియన్స్ గురించి డ్యామేజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల కమ్యూనల్ క్లాషెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇటువంటి యొక్క మనము ఈ యొక్క రిలీజియస్ ప్లేసెస్ పైన, అంటే టెంపుల్సే కానివ్వండి, చర్చెస్ కానివ్వండి, మాస్క్స్ కానివ్వండి, ఎక్కడ కూడా జరగకూడదు అన్న ఒక సదుద్దేశంతోనే మనము ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రిలీజియస్ ప్లేసెస్ మీద, ప్రత్యేకించి టెంపుల్స్ మీద మనకు 3 రకాలుగా దాడులు జరగచ్చు. ఒకటి దొంగతనాలు జరగచ్చు, 2 ఎస్పీ గారు చెప్పినట్టుగా దొంగతనం చేసి అమ్మవారులు, అమ్మవారిగా టెంపుల్ మీద ఉన్న పుస్తల తాడు కానివ్వండి, ఉన్న ఏమైనా గోల్డ్ ఆర్నమెంట్స్ కానివ్వండి తీసుకోవడానికి దొంగతనాలు జరగవచ్చు, 2 గుప్త నిధుల కోసం తవ్వకాలు జరగవచ్చు, 3 ప్రత్యేకమైన గొడవలు కావాలా అని చెప్పి